మహిమ కలుగును గాక ఈ నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ వీక్షకులందరికీ యేసుక్రీస్తు శుభనామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి సమయంలో మన యొక్క అంశం దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడు దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడు కనుక మనం ఎలాంటి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మనకు సహాయపడగలుగుతాడు దేవునిక సహాయాన్ని మనం ఎలా మనం పొందుకోవాలి దేవుడు మనకు సహాయం చేస్తే మన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి దేవుడు మనకు సహాయం చేస్తే మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి దేవుడు మనకు సహాయం చేస్తే మనం చాలా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం కాబట్టి పౌలు గారు అంటాడు దేవుని సహాయం వల్న నేటి వరకు నేను నిలిచి ఉంటిని అంటాడు అంటే పౌలు గారికి తన జీవితంలో ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసేవాడు గనుక ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమలలో శోధనలో ఆటంకాలలో వ్యతిరేకతల్లో పౌలు గారు దేవుని కొరకు నిలబడగలిగాడు కాబట్టి మన జీవితంలో అనుదినం మనకు ఎదురయ్యేటువంటి ఈ శోధనలో ఈ బంధకాల్లో ఈ వేదనలో మనం పరిశుద్ధంగా మన యొక్క ఆత్మీయతను కాపాడుకోవాలి అని అంటే మనకు దేవుని యొక్క సహాయం ఎంతో అవసరం ఏమండి మరి యేసేపు చేయని నేరాన్ని బట్టి చెరసాలకు వెళ్ళాడు కానీ చెరసాలలో కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నాడు కనుక ఆయన బాధను మర్చిపోగలిగాడు అలాగనే ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు చెరసాలలోనికి వెళ్ళినప్పుడు మరి దేవుని సహాయాన్ని పొందుకున్నాడు కనుక సింహాల నోటి నుంచి తప్పించబడ్డాడు అపొస్తలుడైనటువంటి పౌలు మరి సువార్త నిమిత్తం చెరసాలలోనికి వెళ్ళాడు కనుక మరి ఆ చెరసాలలో కూడా చెరసాల అధిపతిని రక్షణలోకి నడిపించగలిగాడు చెరసాలలో ఉన్నప్పటికీ పౌలు దేవునికి సహాయాన్ని పొందుకున్నాడు చెరసాలలో ఉన్నప్పటికీ దానియేలు దేవునికి సహాయాన్ని పొందుకున్నాడు చెరసాలలో ఉన్నప్పటికీ యోసేపు దేవునికి సహాయాన్ని పొందుకున్నాడు కాబట్టి యోసేపు భక్తి కలిగిన వాడే దానియేలు భక్తి కలిగిన వాడే పౌలు భక్తి కలిగినటువంటి వాడే చూడండి వారు ఈ లోక సంబంధంగా తప్పు చేయటం బట్టి పాపం చేయటం బట్టి వాళ్ళు చెరసాలలోనికి వెళ్ళలేదు కానీ వారు ప్రభు కొరకు నీతిగా నిలబట్టును బట్టి ప్రార్థన చేయటం బట్టి సువార్తను ప్రకటించడం బట్టి వారు చెరసాలలోనికి వెళ్ళారు చెరసాలలోనికి వెళ్ళినప్పటికీ కూడా వారికి అనుదినము కూడా పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు వారు నడిపిస్తూనే ఉన్నాడు కనుక సరసాల అధిపతి యేసేపు మీద కటాక్షం ఉంచి ఆ సరసాల అంతటి మీద తనను విచారణకర్తగా నియమించాడట చూడండి సరసాలలో కూడా యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని దేవునికి వాక్యంలో రాయబడి ఉంది సరసాల అనుభవం కూడా యేసేపుకి సంతోషంగా ఉండటానికి సరసాల అనుభవం కూడా యేసేపుకి సమాధానంగా ఉండటానికి సరసాల అనుభవంలో కూడా యేసేపు ఒక ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించడానికి గల కారణం ఏమిటంటే సరసాలలో కూడా దేవునికి సహాయాన్ని పొందుకున్నాడు కనుక హృదయంలో గొప్ప సమాధానాన్ని కలిగి ఉన్నాడు యేసేపు ఎవరైతే దేవునికి సహాయాన్ని కలిగి ఉంటారో వారు హృదయంలో గొప్ప సమాధానాన్ని కలిగి ఉంటారు కనుక ఈ దినమందు నీ పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ ఎలాంటి శోధన గుండాను వెళుతున్నప్పటికీ ఎలాంటి శ్రమ గుండాను వెళుతున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది గుండా వెళుతున్నప్పటికీ దేవునికి సహాయాన్ని కనుక నువ్వు పొందుకున్నట్లయితే ఆ శ్రమలలోనే నువ్వు దేవునికి సమాధానాన్ని నువ్వు చూడగలుగుతావు యేసేపు దేవునికి సమాధానాన్ని చూడగలిగాడంటే కారణం యేసేపు దేవునికి సహాయాన్ని పొందుకున్నాడు యేసేపు దేవునికి సహాయాన్ని పొందుకున్నాడు కాబట్టి సెరసాల్లో కూడా సమాధానంగానే ఉన్నాడు తోటి ఖైదీలందరితో కూడా సమాధానంగానే ఉన్నాడు కాబట్టి ఆదరణ కలిగి ఉన్నాడు యేసేపు ఆ గొప్ప సమాధానాన్ని కలిగి ఉండటానికి గల కారణము యేసేపు అనుదినము కూడా దేవునికి సహాయాన్ని పొందుకోవటంలో సఫలుడయ్యాడు కాబట్టి మనం ప్రతిదినము కూడా మన పని చేసే ప్రతి క్షణం కూడా మన ప్రతి పనిలో కూడా దేవునికి సహాయం ఉండాలని మనం కోరుకోవాలి ఎప్పుడు దేవునికి సహాయం ఎప్పుడైతే మనకుంటుందో సమాధానం మనకు హృదయాలలో ఏలుబడి చేస్తుంది మీ హృదయాలలో సమాధానాన్ని ఏలుచుండనీయ అన్నాడు దేవుడు ఆ సమాధాన వాక్కు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి మన బ్రతుకులో మనకేం కావాలంటే దైవికమైన సమాధానం కావాలి ఆ దైవికమైన సమాధానం కావాలంటే
దేవునికి సహాయాన్ని మనం మెండుగా పొందుకునేటువంటి వారికి. దానియేలు సింహాల బొల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ధైర్యంగానే వెళ్ళాడు, కానీ ఎక్కడ కూడా బెదురు లేదు, భయం లేదు, చింత లేదు, బాధ లేదు, ప్రాణం పోతుందనేటువంటి వేదన లేదు. కారణం ఏంటంటే దానియేలు దేవునికి సహాయాన్ని పొందుకోవడంలో సఫలుడయ్యాడు. దేవుడు నన్ను కాపాడుతాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దానియేలు తన హృదయంలో దైవికమైన సమాధానాన్ని కలిగి ఉన్నాడు. మనం ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే దైవికమైన సమాధానం మన హృదయంలో పెట్టబడిన నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. దేవునికి సహాయాన్ని ఏ వ్యక్తి అయితే పొందుకుంటాడో ఆ వ్యక్తి సమాధాన కారకుడుగా మార్చబడతాడు, సమాధానాన్ని కలిగి ఉంటాడు, సమాధానాన్ని కలిగి ఉంటాడు. పౌలు గారు కూడా చెరసాలలో ఉన్నప్పుడు, ఆ చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారు కూడా మరి చెరసాలాధిపతి చనిపోదాము అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు. చెరసాలలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు, చనిపోదామని ఆలోచన. అప్పుడు అయలారా మీరేం చేసుకోవద్దు అని చెప్పి పౌలు గారు మాట్లాడారు. మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం అని పౌలు గారు మాట్లాడారు. ఆ చెరసాలాధిపతి రక్షణలోనికి, జీవంలోనికి పౌలు నడిపించారు. పౌలు ఏమాత్రం కూడా కలవరపట్టలేదు, భయపడలేదు. పౌలు తన హృదయంలో దైవికమైనటువంటి సమాధానాన్ని కలిగి ఉంది. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే అది దేవుడు నీ హృదయంలో ఉంచిన గొప్ప సమాధానం. ఆ గొప్ప సమాధానాన్ని జీవితంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నువ్వు దేవునికి సహాయాన్ని పొందుకున్న వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు బ్రతకగలుగుతావు. దేవుడు సహాయం చేశాడు, దేవుడు సహాయం చేశాడు అని మనం చెప్తాం. ఇల్లు కట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు, వివాహం కావడానికి ఆయన సహాయం చేస్తాడు, ఉద్యోగం రావడానికి ఆయన సహాయం చేస్తాడు, బిడ్డలు వృద్ధిలోకి రావడానికి ఆయన సహాయం చేస్తాడు, నీ పనిలో విస్తరణ కోసం ఆయన సహాయం చేస్తాడు, నీ ఆరోగ్యం కోసం ఆయన సహాయం చేస్తాడు. మంచిదే, భూ సంబంధంగా ఆయన మనకి ఎన్నో రకాలుగా ఆయన మనకు సహాయం చేస్తాడు. మంచిదే, ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి సహాయాన్ని పొందుకున్నావో అప్పుడంటావు, ఇంత గొప్ప సమాధానాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అని ఎప్పుడు కూడా కన్నెలతో ఆయనను ఆరాధన చేస్తూ ఉంటావు, కన్నెలతో నువ్వు ఆయన్ని స్తుతిస్తూ ఉంటావు. అయ్యా అందరిలాంటిది కాదయ్యా, నా జీవితం ప్రత్యేకమైంది, అందరిలాంటిది కాదయ్యా, నా బ్రతుకు ప్రత్యేకమైంది, అందరిలాంటిది కాదయ్యా, ఈ జీవితం ప్రత్యేకమైంది. ఎందుకనంటే నా హృదయంలో నువ్వు నాకు సహాయం చేస్తున్నావు, నా హృదయంలో నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. దేవుని జ్ఞానం కంటే కూడా గొప్పది దేవుని యొక్క సమాధానం. ఏమండి, దేవుని యొక్క సమాధానం మీ హృదయంలో ఏలుచూడనీయడని పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, కొలొస్సెలకు రాసిన పత్రికలో, మరి అదే రీతిగా మరికొన్ని పత్రికల్లో ఆయన ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని పూర్తి చేశారు ఆయన. కనుక ఆ సమాధాన వాక్యాన్ని దేవుడు మనకు అనుగుణించాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో సహాయం చేస్తున్నాడు. ఎప్పుడు కూడా మనం ఎలా ఉంటామో తెలుసా, తండ్రి అయిన దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాం. మన చుట్టూ ఉన్న మనుషులతో మన సమాధానాన్ని కలిగి మనం ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకోవడానికి దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. తగ్గించుకునే జ్ఞానం అనమాట దైవికమైనటువంటి సహాయాన్ని మనం పొందుకోవడం. మోషే తన దగ్గరకు వస్తున్నటువంటి వారందరికీ తీర్పు తీరుస్తున్నాడు. ప్రజలందరికీ ఉదయం సాయంకాలం వరకు వాళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఆ మోషే దగ్గర నుంచి వచ్చే సమాధానం ఆలస్యమైపోతూ ఉంది, విసుగు చెందుతూ ఉన్నారు. అప్పుడు మోషే మా ఇతరు మోషేతో అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఆలోచన చెప్తాను, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ గుడారానికి వచ్చే వాళ్ళందరూ కూడా సమాధానంగా తిరిగి వెళ్తారు అన్నాడు. అప్పుడు మోషే ఆ యొక్క ఇతరు చెప్పినటువంటి ఆలోచన తీసుకున్నాడు. 10 మందికి ఒక అధిపతిని, 100 మందికి ఒక అధిపతిని, 1000 మందికి ఒక అధిపతిని, 10,000 మందికి ఒక అధిపతిని పెట్టిన అధిపతుల దగ్గరికి వాళ్ళ సమస్యలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏదైనా వాళ్ళ దగ్గర పరిష్కారం దొరకకపోతే మోషే దగ్గరకు వచ్చిన మోషే గుడారాన్ని దగ్గరకు వచ్చిన వాళ్ళని సమాధానంగా తిరిగి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే మోషే నోట దేవుడు సమాధాన వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ దేవునిక సహాయాన్ని ఎవరైతే పొందుకుంటారో ఈ దేవుడు వారికి వారి నోట సమాధాన వాక్యాన్ని ఇస్తాడు, సమాధాన మాటను ఇస్తాడు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ఈరోజు నువ్వే నీకెందుకు దేవునికి సహాయం అవసరమైనదంటే ఈ భూమి మీద నీవు సమాధానంగా బ్రతకటానికి, ఈ భూమి మీద నువ్వు నెమ్మదిగా బ్రతకటానికి, ఈ భూమి మీద నువ్వు ప్రశాంతంగా బ్రతకటానికి నేను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ సహాయం చేసినప్పుడే అది నీ జీవితంలో దొరుకుతుంది. కాబట్టి ఈ రోజున అయ్యా నువ్వు నాకు సహాయం చేయనైనా అని యథార్థంగా దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చు. ఈ లోకపరమైనటువంటి వాటి కోసం కాదు, కానీ హృదయంలో సమాధానం కొరకు హృదయాన్ని తెరిచి మనసు తెరిచి
కన్నీళ్లతో ప్రార్థన చేసి చూడు. నీ సహాయం ఎట్లా పొందుకోవాలో నాకు తెలియట్లేదయ్యా. నీ సహాయం పొందుకోవాలనేటువంటి ఆశ అయితే నాకు ఉంది, కానీ ఎలా నీ సహాయం వచ్చిందో నాకు తెలియట్లేదయ్యా. నా మీద కలికరపడి నీ ఆత్మ సహాయాలు నాకు దయచేయ్యా, అప్పుడే నీ సమాధానంగా ఉండగలుగుతానని. ఒకసారి ఈ సమయంలో నీ కన్నీళ్లతో మోకరించుడు, ఈ సమయంలో నీ కన్నీళ్లతో దేవుని వైపు చూడు, ఈ సమయంలోనే కన్నీళ్ళతో ఒకసారి దేవుణ్ణి అడుగు. నువ్వెన్నెన్నో కలిగి ఉన్నావు, కానీ ఒక నిరాశ నీ జీవితంలో ఆవరించి ఉందేమో, ఒక విచారం నీ జీవితంలో ఆవరించి ఉందేమో, ఒక కృంగుబాటు నీ జీవితంలో ఆవరించి ఉందేమో, ఎందుకు ఈ బ్రతుకు అని వేదన నీ జీవితంలో ఉందేమో. నీ హృదయంలో దేవుని యొక్క సమాధానాన్ని పొందుకునేటువంటి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని సహాయాన్ని పొందుకోగలిగిన ప్రార్థన చేయగలుగుతున్నావా? నీవే నా సహాయకుడు అయ్యా అని కీర్తనకాడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు కదా. దేవుడే సహాయకుడు అని చెప్పి దేవుని మీద ఎంతగానో భక్తులు యుద్ధాలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డారు. అనారోగ్యాలు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. సమస్యలు వచ్చినప్పుడు వారు దేవుని మీద ఆధారపడ్డారు. వారి జీవితంలో వాళ్ళకి ఏది అవసరమైన వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. ఈనాడు మానవ జీవితానికి అవసరమైనది ఏదైనా ఉంది అంటే అది హృదయంలో కలిగి ఉండేటువంటి సమాధానం, హృదయంలో కలిగి ఉండేటువంటి సమాధానం. హృదయంలో సమాధానం లేకుండా భయాలు కలవరాలు వేదనలతో నిండిపోయి ఉన్నట్లయితే మన జీవితంలో మనము కృంగిపోయినటువంటి వారు ఉంటాం, వేదన చెందినటువంటి వారు ఉంటాం, దేవునితో మనం సంబంధాన్ని కోల్పోయినటువంటి వారు. దేవునితో ఎవరైతే సంబంధాన్ని కలిగి ఉంటారో, సహవాసాన్ని కలిగి ఉంటారో, దేవునితో ఎవరైతే సఖ్యతను కలిగి ఉంటారో, వారి జీవితంలో వాళ్ళే నెమ్మదిగా ఉండగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు, అనేకులకు ఆ సమాధాన వాక్యాన్ని పంచిపెట్టగలుగుతారు. చూడండి, దుష్టుడు ఈరోజు కుటుంబాల్లో ఎంతగానో సమాధానాన్ని దొంగిలిస్తున్నాడు. భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకుండా చేస్తున్నాడు, ఐక్యత లేకుండా చేస్తున్నాడు. తల్లి బిడ్డ మధ్యన ఐక్యత లేకుండా చేస్తున్నాడు. అన్నదమ్ముల మధ్యన ఐక్యత లేకుండా చేస్తున్నాడు. అక్క చెల్లెల మధ్యన ఐక్యత లేకుండా చేస్తున్నాడు. తోటి విశ్వాసుల పట్ల ఐక్యత లేకుండా చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ సమాధాన వాక్యాన్ని వాడు దొంగిలిస్తున్నాడు. కానీ నువ్వు దేవుని అయా నాకు సమాధాన వాక్కున నోటు ఉంచునైనా అని నువ్వు దేవుణ్ణి అడిగి, ఎప్పుడైతే నువ్వు ఇతరులతో నువ్వు మాట్లాడతావో నీ నోటి మాట ఇతరులకు సమాధానాన్ని ఇస్తుంది, ఇతరులకు ఆదరణ ఇస్తుంది, ఇతరులకు ధైర్యాన్ని ఇస్తుంది, ఇతరులకు మేలు చేస్తుంది, మేలు చేస్తుంది. కనుక మనం ఎప్పుడు కూడా సమాధానంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. దేవుడు సహాయం చేస్తే మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోవటం కాదు, దేవుడు సహాయం చేస్తే మనం ఏదో కోటీశ్వరులు అయిపోవటం కాదు, దేవుడు మనకు సహాయం చేస్తే మనకేదో ఉన్నతమైన అధికారం కలిగి ఉంటుందా, దేవుడు మనకు సహాయం చేస్తే ఈ లోకపరంగా ఏదో కలిసి వచ్చేయటం కాదు. దేవుడు నీకు సహాయం చేస్తే నువ్వు ఎప్పుడు కూడా సమాధానాన్ని కలిగి ఉంటావు. దేవుడు కనుక నీకు సహాయం చేస్తే నీ నోట ఎప్పుడు కూడా సమాధాన వాక్యం ఉంటుంది. దేవుడు కనుక నీకు సహాయం చేస్తే నువ్వు కలిగి ఉన్న దాంతో తృప్తి కలిగి సంతోషంగా నువ్వు బ్రతుకుతావు. దేవుడు కనుక నీకు సహాయం చేస్తే నీ హృదయంలో గొప్ప ఆదరణ కలిగి ఉంటావు. అది దేవుడు సహాయాన్ని పొందుకోవటం, అది దేవునిక సహాయాన్ని పొందుకోవటం. కాబట్టి నువ్వు దేవునిక సహాయాన్ని పొందుకున్నావా? దేవునిక సహాయాన్ని పొందుకోకుండా ఏమండి అది నాది ఇది నాది అని చెప్పి లోకపరమైన వాటిని ఇంకా నువ్వు దేవుని అడుగుతూ దేవునిక సహాయాన్ని ఒకవేళ పొందలేకపోతున్నావు, ఈ దినమందు దేవునిక సహాయాన్ని పొందటానికి నీ హృదయాన్ని తెరువు, మనస్సును తెరువు, కన్నీళ్లతో ప్రార్థించు. అయ్యా నా హృదయంలో నీ సహాయం కావాలయ్యా, నీతో ఎలా మాట్లాడాలో నాకు జ్ఞానం చాలట్లేదయ్యా, నీతో ఎలా మనసు మాట్లాడాలో నాకు తెలివి చాలట్లేదయ్యా, నీతో ఎలా నేను మొరపెట్టాలో నాకున్న అనుభవం చాలట్లేదయ్యా అని యథార్థంగా నిన్ను తగ్గించుకుని దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఆయన భక్తులకు ఆయన ఎలాగో సహాయం చేశాడు, ఆయన నీకు కూడా సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా నమ్మదగినటువంటి వాడిగానే ఉంటాడు. సహాయం చేయటంలో ఆయన నమ్మదగినటువంటి వాడిగానే ఉంటాడు. మనం శోధించబడుతున్నప్పుడు మన శోధనలో ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన నమ్మదగిన వాడిగానే ఉంటాడు. మన కష్టాలు గుండా వెళ్తున్నాడు, మన కష్టాలు చూసి ఆనందించే దేవుడు కాదు, కానీ ఆ కష్టాల్లో ఆయన మనకు తోడుగా ఉంటాను, తోడుగా ఉండి ఆ కష్టాల నుంచి మనం బయటపడేయటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కాబట్టి ఆయన సహాయాన్ని మనం ఎట్లా పొందుకోవాలి అనేది మనము ఈ దినమందు మనసు పెట్టి ఆలోచించాలి. ఎలా నేను ప్రార్థన చేస్తే దేవుని సహాయాన్ని పొందగలను, ఎలా నేను ఆయన మీద ఆధారపడితే నేను దేవునికి సహాయాన్ని పొందగలుగుతాను, ఎలా నేను కన్నీరు కారిస్తే దేవునికి సహాయాన్ని నేను పొందగలుగుతాను అనేది మనము పరీక్ష చేసుకుని పరిశీలన చేసుకుని యేసు ఎలా అయితే పాపానికి దూరంగా ఉన్నాడు,
దానియేలు ఎలాయితే పాపానికి దూరంగా ఉన్నాడు పౌలు ఎలాయితే పాపానికి దూరంగా ఉండి వాళ్ళు దేవునితో సహాయము సహవాసం చేసి సహాయాన్ని పొందుకున్నారు మనం కూడా మొదటిగా దేవుని సహాయాన్ని పొందుకోవాలంటే పాపానికి దూరంగా ఉండాలి పాపానికి దూరంగా ఉండాలి రెండోదిగా యథార్థంగా కన్నులతో ప్రార్థన చేయాలి మూడవదిగా ఆయన ఎడల మనం గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఈ పనులు గనుక మనం చేయగలిగామో అంటే ఆత్మదేవుడు ప్రతినిత్యం ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ప్రతినిత్యము ఆయన మనకు తోడుగా ఉండి ఆయన ప్రతినిత్యం ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు నీ జీవితంలో సమాధానం ఉందా సమాధానం లేకుండా నీకు కాలాన్ని గడిపేస్తున్నావా సమాధానం లేకుండానే నీకు బ్రతుకును గడిపేస్తున్నావా కలవరపడుతూ భయపడుతూ బాధపడుతూనే క్రైస్తవుడిని చెప్పుకుంటూ నేను ఏదో ప్రార్థనా పరుడని చెప్పుకుంటూ ఓ భక్తి ముసుగులో నీవు ఉన్నాయేమో భక్తి వేషంలో నీవు ఉన్నాయేమో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో పరీక్షించుకో ఆయన ఏర్పాటులో ఉన్న వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన చిత్తంలో ఉన్న వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా వదులుకునే దేవుడు కాదు ఆయన నీకు ఎప్పుడు కూడా సహాయం చేయాలని కోరుకునే దేవుడు ఆయన సహాయకర్త అయినటువంటి దేవుడు ఆయన ఆపత్కాలంలో ఆదుకునే దేవుడై ఉన్న దేవుడు ఆయన కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆయన్ని సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఒకవేళ నువ్వు మరణకరమైన రోగాన్ని కలిగి ఉన్న విషయాలగా దేవుని సన్నిధిలో కన్నులతో అడుగు ప్రార్థించు దేవుణ్ణి సహాయం చేసి నీ రోగాన్ని ఆయన స్వస్థపరుస్తాడు ఒకవేళ ఎవరు తీర్చలేనటువంటి అప్పుల్లో బాధలో నీవు ఉన్నాము దేవునికి సహాయం కొరకు ప్రార్థించు నీకున్న రుణాలు అప్పులు దేవుడు తీర్చేస్తాడు అద్భుతమైన కృప ఆయన నీ పట్ల చూపిస్తాడు అద్భుతమైన ద్వారాలు దేవుడు నీ కొరకు తెరుస్తాడు ఒకవేళ చెప్పుకోలేని పాపాలతో శాపాలతో కుట్టుమిట్టాడుతున్నాయేమో దేవుని సన్నిధిలో యథార్థంగా కన్నులతో ప్రార్థించుడు పాప శాప బంధకాలు వచ్చి దేవుడిని విడిపిస్తాడు అద్భుతమైనటువంటి కృప దేవుడు నీ పట్ల చూపిస్తూ దేవుడు ఆయన నీకు సహాయం చేసేటువంటి వాడిగా ఉంటాడు కాబట్టి నేటి దినాల్లో చాలామందికి దేవునికి సహాయాన్ని పొందుకోవడంలో విఫలమైపోతుంది చాలామంది దేవుని సహాయాన్ని పొందుకోవడంలో చాలామంది మరి ఓడిపోతున్నారు ఏ వ్యక్తి అయితే దేవునికి సహాయాన్ని పొందుకుంటాడో ఏ వ్యక్తి అయితే దేవునికి సహాయాన్ని పొందుకునేటువంటి ప్రార్థనలు చేస్తాడో విశ్వాసాన్ని కలిగి ఉంటాడో ఏమండి పాపానికి దూరంగా ఉంటాడో అలాంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఊహకందినటువంటి మార్గాలు పరిశుద్ధాత్మ దేవుడు తెరుస్తాడు ఊహకందినటువంటి కార్యాలు ఆయన జీవితంలో జరిగిస్తాడు ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆయన మనకు నీడగా ఉన్నటువంటి దేవుడు ఆయన మన కోసం మార్గాలు తెరిచేటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి నీ స్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా ఆయన ఈ సమయంలో ఆయన నువ్వు దర్శించాలని కోరుకుంటున్నాను నువ్వు ఎన్నో దినాలు బట్టి నువ్వు ఆత్మీయుడు అని చెప్పుకుంటూ కూడా ఒకవేళ దేవునికి సహాయం పొందుకోలేని నిస్సహాయమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నావు దేవుని సహాయాన్ని పొందుకోలేనటువంటి ఆచారమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నాము దేవుని సహాయాన్ని పొందుకునేటువంటి ప్రార్థనలు చేయి దేవుని సహాయాన్ని పొందుకునేటువంటి మొరలబెట్టు దేవుని సహాయాన్ని పొందుకునేటువంటి కన్నీరు ఖర్చు పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితాల్లో మార్గాలు తెరవబోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఊహించని కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఊహించని రీతిగా ఆ సమాధాన వాక్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు సమాధాన వాక్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు సమాధాన హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు సమాధాన సంగతులని నీకు తెలియచేయబోతున్నాడు కాబట్టి సమాధానం అనేది పరలోకపు ఆస్తి కానీ భూ సంబంధమైనటువంటి ఆస్తి కాదు ఎప్పుడైతే మనం సమాధానాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఆయన నీ పట్ల గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు అద్భుతమైన మేలు చేస్తాడు కనుక సమాధానం కొరకు ప్రార్థించు సమాధానం రావట్లేదని చెప్పి కృంగిపోవద్దు సమాధానం రావట్లేదని చెప్పి వేసారిపోవద్దు సమాధానం కొరకు కనిపెట్టి ప్రార్థించు సమాధానం కొరకు అంగలార్చు సమాధానం కొరకు మొరపెట్టు నీ జీవితంలో అద్భుతమైన మార్గాలు తెరిచి అద్భుతమైన కృప నీకు చూపించి ఆయనను బలపరుస్తాడు ఆయన్ని నడిపిస్తాడు ఆయన కోసం మార్గాలు తెరుస్తాడు ఆయన మార్గం సమాధాన మార్గం కనుక ఆ యొక్క సమాధాన మార్గంలోనే దేవుడిని నడిపిస్తాడు నేను ఒక సమాధాన కారకుడిగా దేవుడు చేస్తాడు సమాధానకరమైన వ్యక్తిగా దేవుడిని చేస్తాడు నీ ద్వారా దేవుడు అనేక మందికి దైవికమైన సమాధానాన్ని దేవుడిస్తాడు కనుక ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి సమాధానం కావాలని ప్రార్థించు సరసల్లోనే ఉన్నాడు యేసేపు దేవుని సమాధానాన్ని కలిగి ఉన్నాడు చెరసాల్లో ఉన్నాడు దానియేలు దేవునికి సమాధానాన్ని కలిగి ఉన్నాడు చెరసాల్లో ఉన్నాడు పౌలు దేవునికి సమాధానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక వారు దైవికమైన సమాధానాన్ని కలిగి ఉన్నాడు నీతో కూడా దేవుడు ఉంటే నువ్వెన్ని శ్రమలు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని శోధనలు కూడా నువ్వు వెళుతున్నప్పటికీ కూడా
నువ్వు సమాధానం కలిగిన వ్యక్తిగా నీ జీవితంలో ఉండగలుగుతావు, శాంతి కలిగిన వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు ఉండగలుగుతావు, యేసును పొందిన వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు ఉండగలుగుతావు. యేసు ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ సమాధానం ఉంటుంది. యేసు ఇంట్లో అయితే అడుగు పెడతాడో అంట్లో సమాధానం ఉంటుంది. ఏమండి మరి తను కలుసుకున్నటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆరోగ్య విషయంలో బాగుపడటమే కాకుండా ఆమె సమాధానాన్ని పొందుకుని తన ఇంటికి వెళ్ళి చక్క ఇంటికి సూప్రవారు వెళ్ళినప్పుడు రక్షణ మాత్రమే కాక సమాధానాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆయనను ఎవరైతే కలిశారో వారందరికీ దేవుడిచ్చింది ఏమిటంటే సమాధానమే. కాబట్టి నీ జీవితంలో నిన్ను ఎవరైతే కలుస్తారో వారి జీవితాలకు ఏమొస్తుందంటే దైవికమైన సమాధానం వస్తుంది, దైవికమైనటువంటి సమాధాన వాక్యం వస్తుంది. ఆ సమాధాన వాక్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు, ఆ సమాధానమైనటువంటి ఆ నడిపింపు దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఆ యొక్క సమాధాన వాక్యం కొరకు నువ్వు ఎప్పుడు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసి ప్రయత్నం చేసి కన్నీళ్లతో మొరపెట్టి ప్రభు యొక్క పాదాలు నువ్వు పట్టుకో, ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేసి ఆ సమాధాన వాక్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో సమాధానంగా ఉండాలని కోరుకో. ఆ సమాధాన కర్తైన దేవుడు నీకు తోడైనగాక, నీకు ఆయన సమాధానాన్ని అనుగ్రహించునుగాక, నీ కుటుంబంలో ఆయన సమాధానం అనుగ్రహించునుగాక, నీకు పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో చూపించాను పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా నీ సహాయాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు సమాధానంగా ఉంటారని ఈరోజు మీరు మాట్లాడారు నాయన. పరిశుద్ధాత్మదేవుడా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరే సహాయం చేయమని నాయన, వారికి హృదయంలోను వారి కుటుంబంలోను వారికి పరిచయంలోను గొప్ప సమాధానాన్ని దయచేయమని, విత్తబడినటువంటి వాక్యం ప్రతివాని హృదయంలో ఫలించినట్లుగా కృప చూపించమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియచేయండి. మీకోసం తప్పనిసరిగా మేము ప్రార్థన చేస్తాం. అదే రీతిగా వ్యక్తిగత ప్రార్థనలో మీకోసం మేము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి శనివారం దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేయడం జరుగుతుంది. అదే రీతిగా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇలా ప్రార్థనలో గడిపేటువంటి సమయంలో మీకు వ్యక్తిగత అవసరాలు మీరు తెలియపరిచినట్లయితే తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవునికి వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్న ఆ ప్రార్థనా కొడుకులో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.